షార్ట్ హైలైట్ మెసేజ్ చేస్తున్నా నన్ను స్పాట్ లైట్ చేయండి. ప్రేమైన వర్లారా, ఎక్కడున్నా నేను? ఓకే, వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుందండి. ఓకే ఓకే. దేవుని మహాకృపను బట్టి మరోసారి మీ మధ్యలో వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. అలాగే మీ అందరికి కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి గత అనేక సార్లు మనం వాక్యం చెప్పుకున్నాం, మరి ఈ దినాన్ని కూడా మరి వాక్యం చెప్పే అవకాశం నాకు వచ్చింది. ఈరోజు మనం చదవబడిన వాక్యం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్టలుని పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ పత్రిక రాసేటప్పటికి కొరింథీయులు సంఘంలో ఆయన స్థాపించిన సంఘంలో అనేక రకాలైన ఒక అలజడులు, అనైక్యత సంఘంలో ఏర్పడినప్పుడు వారిని సరిదిద్దడం కొరకు, వారిని సెట్ చేయడం కొరకు, వారి మధ్యలో ఉన్న అనైక్యతను తీసివేయడం కొరకు ఆయన ఒక లెటర్ రాసిన, దానికి కొరింథీయులు రాసిన పత్రిక మొదటి పత్రిక. ఈ పత్రికలో ఆయన సంఘానికి చాలా సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే 16వ వచనంలో, 16వ అధ్యాయం ఆ యొక్క పత్రికలో 16 అధ్యాయాలు ఉంటాయి. 16వ అధ్యాయంలో చివరిగా ఆయన వ్యక్తిగతమైన సలహాలు కొన్ని ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన వ్యక్తిగతమైన సలహాలు చూసినట్లయితే మనం అక్కడ మనం చదవబడిన వాటి చూసినట్లయితే మెలకువగా ఉండి, విశ్వాసం నిలకడగా ఉండి, పౌరుషము గలవారు ఉండి, బలవంతులై ఉండి, ఇది ఆ సంఘానికి చాలా అవసరం. ఇది క్రీస్తు శకము 56-57 యొక్క శతాబ్దంలో రాయబడిన మాట. అప్పుడు రాసిన రాయబడిన మాట ఇప్పటికీ కూడా అది అప్లికబుల్గా ఉంది సంఘాల్లో ఉన్న మనకు, మన ఆత్మీయ జీవితానికి ఇది ఎంతో అవసరము. ఈ మాటలు మనం చూసినట్లయితే ఒక సైనికుడు దేశానికి సేవ చేయడానికి దేశ రక్షణ కొరకు ఆ యొక్క సరిహద్దుల్లో ఉండి కాపలా కాస్తుంటాడు. వారికి ఉండవలసిన లక్షణాలు ఇవి. ఒక సైనికుడు మరి ఆ యొక్క స్థలాల్లో ఉండి వాచ్ చేసినప్పుడు ఆయన మెలకువగా ఉండాలి, ఆ యొక్క తన పని యందు దేశమందు విశ్వాసం నిలకడగా ఉండాలి, పౌరుషము గలవాడిగా ఉండాలి, అలాగే బలవంతుడుగా ఉండాలి. ఈ క్వాలిటీస్ మన యొక్క ఆత్మీయ జీవితానికి కూడా చాలా అవసరం. మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోవడానికి ఈ క్వాలిటీస్ మనం కలిగి ఉండాలి. మొదటగా మనం ఏంటంటే మెలకువగా ఉండాలి, అంటే అప్రమత్తతగా ఉండాలి. మెలకువగా అప్రమత్తంగా ఉండాలంటే ఆ జాగృతగా ఉండాలన్నమాట. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే దేవుడు ఇక్కడ మత్తయి సువార్త రాయబడిన మాట 24:42లో దేవుడు ఏ రోజున ఈ యొక్క మరి వస్తాడో తెలియదు కనుక మీరు మెలకువగా ఉండడం రాయబడిన మాట చూసినట్లయితే మనం అక్కడ రాయబడిన మాటలో మెలకువగా ఉండమని రాశాడు. మనం మెలకువగా ఉండాలి, అప్రమత్తతగా ఉండాలి. అలాగా లేని కాల్ తీసినట్లయితే మన ఆత్మీయ జీవితాన్ని మనం కోల్పోతాం. కనుక ప్రియులారా, మన యొక్క స్థితిలో మనం మెలకువగా ఉండి ఆ యొక్క పరిస్థితిని మనం ఎదుర్కొనగలగాలి. ఇంకో మాట ఏంటంటే మరి యేసుక్రీస్తు వారు మరి చివరి రోజు, చివరి రాత్రి తను అప్పగించబడబోతున్న రాత్రి ఆ శిష్యులకు చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటూలాగున మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. క్రీస్తు రాకడ కొరకు మెలకువగా ఉండమన్నారు, అలాగే శోధనలో పడిపోకుండా ఉండడం కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మరి అప్రమత్తతగా ఉండి మనం ప్రార్థన చేయాలి. లేనట్లయితే మరి మొదటి పేతుడు రాసిన పత్రిక 5:8 వచనం చెప్పినట్లు మరి ఆ యొక్క సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె అది తిరుగుతూ ఉందట. ఆ యొక్క పత్రికలో మనం చూసినట్లయితే రాయబడిన మాట, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అనమాట. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, ఎందుకు ఉండాలంటే ఈ గర్జించు సింహాలు మన అపరాధి అయిన, మన విరోధి అయిన అపరాధి గర్జించు సింహములు ఎవరిని మృంగుదునా అని మరి అది తిరుగుతూ ఉంది. దాని నుంచి మనం రక్షించబడాలంటే, దాని నుంచి మనం దాన్ని సేవ్ చేయబడాలంటే మనం నిబ్బరము కలిగి మెలకువగా ఉండి మరి మన స్థితిని మనం కొనసాగించుకోవాలి. నిబ్బరము కలిగి మెలకువగా ఉండమని ఆ యొక్క పౌలు గారు రాసిన మాట, అప్పుడు ఆ సంఘాన్ని రాసిన మాట ఇప్పుడు కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా మరి ఎంతో అవసరమైనదిగా ఉంది. రెండోగా చూసినట్లయితే ఆ యొక్క విశ్వాసము నిలకడగా ఉండి, విశ్వాసము నిలకడగా లేకపోయినట్లయితే అది అవిశ్వాసం కాదు, అంతకనంక తక్కువ స్థితిలోకి వెళ్ళవలసి వస్తుంది. విశ్వాసం అంటే మరి రోజుకో లక్ష్యంగా కట్ట, ఆదివారం ఒక విశ్వాసము, ఆదివారం నుంచి ఇతర రోజులు ఒక విశ్వాసం కట్ట, మన విశ్వాసం నిలకడగా ఉండాలి. ఏ స్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, అది కష్టమైన, నష్టమైన,
స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నట్టు ఉండవని ఈ యొక్క పౌలు గారు చెప్పిన రాయబడిన మాట మనకి ఈ జీవితాలకి ఈ రోజు మనకు కూడా అప్లికబుల్ గా ఉంది. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే మన విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు మార్చేస్తలేదుగా అనుకుంట, మరి ఆరోగ్యంగా ఉంటే ఒకలాంటి విశ్వాసము, అనారోగ్యంగా ఉంటే దేవుడా నన్నే ఎందుకు శిక్షించావు, నాకే ఎందుకు శిక్షలని దేవుని నిందించే స్థితి. అలాంటి కాకుండా చావైనా రేవైనా మేలైనా ఏదైనా దేవుని అందు మనకున్న విశ్వాసము తొలగిపోకూడదు, స్టాండర్డ్ గా నిలకడగా ఉండాలి. అటువంటి విశ్వాసము కలిగిన వారుగా మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. పౌరుషము గలవారే ఉండాలి. మూడవదిగా మరి పౌరుషం గలవారు ఉంటే పౌరుషం లేని వ్యక్తి ఎందుకు పనిచేయాలన్నమాట. పౌరుషం కలిగి తన జీవితంలో మరి ప్రతి విషయంలో కూడా ముందుకు సాగాలి. పౌరుషం గల వ్యక్తి హెచ్చించబడతాడు. పౌరుషం గల వ్యక్తి ఎవరు దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడ్డు, దేవునితో పరిచి కలిసి ఉండి పౌరుషము గల దేవునికి బిడ్డగా మనం కూడా పౌరుషం కలిగిన వారుగా ఉండాలి. అలాగే బలవంతులుగా ఉండమన్నది నాలుగవది, బలవంతులై ఉంది. ఎందుకు బలవంతుడంటే మనం పోరాడుతున్నది అంధకార సంబంధమైన ఆ యొక్క శరీరాలతో కాదు, కానీ దురాత్మ సంబంధమైన ఆకాశ మండలమున దురాత్మ సంబంధమైన శక్తులతో మనం పోరాడుతున్నాం. మరి వాటితో పోరాడినప్పుడు మనకి ఫిజికల్ ఫిట్నెస్ కాదు, ఆరు పలకల బాడీ కానీ లేకపోతే కండలు తిరిగిన వాళ్ళు కదా. ఆత్మీయంగా స్థిరముగా బలముగా ఉండగలగాలి. అలాంటి బలము కలిగిన వారు శత్రువుతో పోరాడగలరు. అంటే ఎవరిని మింగుతున్న ఎదురు చూస్తుంది ఆ యొక్క సింహం, మన గర్జన సింహాన్ని మనం పోరాడగల శక్తి మనకు ఉంటుంది. బలము కలిగిన వారు ఉండాలి. ఈ నాలుగు లక్షణాలు దేశాన్ని కాపాడుతున్న సైనికులు ఎంత అవసరం ఉండి వారు ఆ యొక్క లక్షణాలు కలిగి ఉండి ఎలాగైతే దేశాన్ని కాపాడుతున్నారో, క్రైస్తవులైన మనం కూడా ఈ నాలుగు లక్షణాలు మనం కొనిపించుకొని ఈ నాలుగు లక్షణాలు మనం అబ్జర్వ్ చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలని ఆశిస్తూ, మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ గారు, చాలా తక్కువ సమయంలో దేవుని వాక్యాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు చెప్పినందుకు, అలాగే మరి ప్రకాష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. 2015లో సువార్త మనం ప్రారంభించినప్పుడు మాకంటే ముందుగా వారు ఉండి షాలిం ఇజ్రాయెల్ గారితో మరి బాలమోహన్ గారితో వాళ్ళు వారు టౌన్షిప్ లో మొదట ప్రారంభించారు. వారు మరి నడవలేని స్థితిలో, నిలబడలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా చిన్న స్టూల్ తీసుకొచ్చి మరి ఆ సువార్త జరిగినంతసేపు కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే కొంచెం రెస్ట్ తీసుకునేవారు. దేవుని సువార్త ప్రకటించడంలో వారు ఎంతగానో ముందుండేవారు. వారిని బట్టి ఎంతగానో మేము సంతోషిస్తున్నాం. మరి మీరు ఈ దినాన వాక్యాన్ని అందించారు, అందు బట్టి మరొకసారి మరి సువార్త పక్షంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి ఆ సిస్టర్ గారు, నా నిర్మలా సిస్టర్ గారు ఎత్తబడిన వాక్యం నిమిత్తమై మరి అందరి హృదయాల్లో ఫలింపజేయలాగిన ఒక 1 మినిట్ లోపే అంశం మీదే ప్రార్థన చేయాలని ప్రభు పేరట నిర్మలా సిస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాకని. ప్రపంచమంతా కూడా కరోనాతో భయపడుచున్న దినములలో ప్రభా మీరు మాకు నెమ్మదినిచ్చి క్షేమమిచ్చి నా తండ్రి ఈ సాయంకాల దినాన్ని ప్రభా మీ పాదములు చెంత చేరి మీ బిడ్డలందరితో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకున్నట్లుగా మీరు మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని బట్టి స్తుతించుకుంటూ విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మహిమనుందమని యేసయ్య అతి శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఈ సమయంలో మనము కొన్ని వీడియోలు చూడబోతున్నాము. ఒక 5 నిమిషాల లోపు 2019 సెప్టెంబర్ 18వ తేదీన మరి శ్రీకాకుళంలో మనం సువార్త చేయడం జరిగింది. మనం దాదాపుగా ఇక్కడి నుంచి 36 మంది ఒక బస్సు బుక్ చేసుకుని వెళ్ళటం జరిగింది. అక్కడ మరి 1 డే సువార్త చేసాము. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన మధ్యలో వారు అక్కడ స్థానిక సంఘ కాపురి అయినటువంటి హర్షకిరణ్ గారు కూడా ఈరోజు జాయిన్ అయి ఉన్నారు. మనం ఈ యొక్క వీడియోలు చూసిన తర్వాత 4 ప్రార్థన అంశాలు ఉంటాయి, వాటిలో మనం ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ సమయంలో వీడియోస్ ను ప్లే చేస్తూ ఉండగా అందరూ మరి చూసి మరి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను.
వీడియో మధ్యలో నుంచి చూపిస్తారండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచా వీడియో ప్లే చేస్తున్నాను చూడండి అంటే వీడియో మధ్యలో నుంచి ప్లే చేస్తున్నారు అంతేనా ఈరోజు వీడియో స్టార్టింగ్ నుంచి కాకుండా 1:42 తర్వాత చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి అంతేనా అంటే అక్కడ కావాలని అక్కడ పెట్టారా అవునండి ఓకే ఓకే రైట్ అండి ఆడియో వచ్చేలా చూడండి అలాగే ఓకే రండి ఆడియో రావట్లేదు అంటే మీరు ఆడియో షేర్ చేయలేదు ఆడియో షేర్ చేయాలంటే మీకు లెఫ్ట్ సైడ్ డౌన్ లో షేర్ ఆడియో ఉంటుందండి అది నొక్కాలి అందులో టిక్ మార్క్ పెట్టాలి ఒకసారి క్లోజ్ చూస్తున్నా చూస్తున్నా మాస్టర్ గారు అలాగేండి పైన మెనూలో కూడా ఉంటుంది షేర్ ఆడియో ఉంటుంది రండి రండి పోదాము రక్షకుడు రమ్మనుచున్నాడు
చెప్పండి అయ్యగారు అయ్యగారు చెప్పండి హర్షికిరణ్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఎక్కడ ఆగి బండి మీద వెళ్తున్నట్టు అక్కడ ఆగి మాట్లాడుతున్నారు వీడియో ఆన్ చేసి నేను మేడం మీద ఉన్నాను ఓకే గారు ఆ రోజు గొడుగులు పట్టుకున్నావు ఒక రెండు మినిట్ చెప్తాను ఆ సందర్భాన్ని నేను మనకి ఇంకా శ్రీకాకుళం వెళ్ళడానికి ఇంకా ఒక అరగంట జర్నీ ఉండగా అక్కడ అక్కువ వర్షం పడుతున్నట్లుగా హర్షకర్త గారు నాకు ఫోన్ చేయడం జరిగింది బస్సు లో ఉన్నాము అన్ని ఏర్పాట్లు చేస్తాము వర్షం పడుతుంది అని వారు అన్నప్పుడు మనం బస్సు లో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఎంత అక్కడికి వెళ్ళేసరికి వర్షం అంతా ఆగిపోయింది ఆ వర్షం ఎలా పడిందో తెలియదు కానీ దానికి రెట్టింపుగా భయంకరమైన ఎండ వేసింది ఆ రోజున ఆ ఎండలో మన ఎండలో తట్టుకోలేక మన వర్షానికి కోసం తీసుకెళ్లిన గొడుగులు ఎండ కోసం ఉపయోగపడ్డాయి మనకి ఆ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనం సువార్త చేశాం మధ్యలో 1 అవర్ మాత్రమే మనం లంచ్ బ్రేక్ తీసుకున్నాం హర్షకిరణ్ గారు మనకి అన్ని విధాల మాస్టర్ గారు అక్కడ శ్రీకాకుళంలో అన్ని ఏర్పాట్లు చేసి మనకి మంచి ఆతిథ్యం ఇచ్చారు వారి సమయంలో 2 మాటలు చెప్పిన తర్వాత వారికి ఒక ప్రార్థనాంశం కూడా ఇవ్వబడుతుంది మరి వారి యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మరి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవటం జరిగింది మాస్టర్ గారు హర్షకిరణ్ గారు 2 మాటలు చెప్పిన తర్వాత మీకు ఒక ప్రార్థనాంశం ఇవ్వటం జరుగుతుంది ఆ ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు బట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ముందుగా కొన్ని మాటలు చెప్పాలి హర్షకిరణ్ గారు అండి థ్యాంక్ యూ ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను వినిపిస్తుందండి హలో ఓకే చాలా సంతోషం మీ టీం అందరూ వచ్చి శ్రీకాకుళంలో ఇలాగా మీటింగ్ చేయడం అంటే ఆ రోజు యాక్చువల్ గా మేము 2-3 మీటింగ్స్ ముందు ఈ యొక్క కార్యక్రమం జరిగింది యాక్చువల్ గా ఇది వర్షం పడుతున్న టైంలో కూడా మనం ఫోన్ లో ఆ రోజు ఒక ఆ రోజున తెల్లవారు సాయంకాలం వరకు అనేక మంది వారు ప్రకటించడానికి అవకాశం ఇచ్చారు వందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ గ్రామం పట్ల ఈ ప్రాంతం పట్ల మీకున్న భారాన్ని మీ స్వార్థ పట్ల మీకున్న భారాన్ని బట్టి మేము కూడా ఎంతో సంతోషిస్తూ ఇప్పటికి కూడా మేము కలుసుకునేటప్పుడు ఆ విషయాలు మాట్లాడుకుంటున్నాం అండ్ ఆ రోజున నాతో పాటు ఇంకొక పాస్టర్ గారు కూడా ఉన్నారు డివిఎన్ రాజు గారు అని మనం
అక్కడ కూడా మనం సేపు మాట్లాడడం స్టార్టింగ్ వాళ్ళ మేడం మీద చర్చ నుండి మనం ప్రారంభించాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో, వాళ్ళ మేడం మీద చర్చ మనం టిఫెన్స్ గట్టా అక్కడే చేసి అక్కడ నుండే మనం ప్రారంభించడం జరిగింది. మొత్తం అంతా దేవుడు మహాకృపను బట్టి అద్భుతంగా జరిగిందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. మైక్ ఆన్ చేయండి. మైక్ హర్షకిరణ్ గారు, మనం సువార్త చేసిన ప్రాంతం పేరు గోనపాలెం. అవునండి, గోనపాలెంలో మనం సువార్త ప్రకటించాం కాబట్టి ఆ ప్రాంత ప్రజలు క్షేమం కొరకు, రక్షణ కొరకు, ఆత్మ రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పాస్టర్ గారు. అది మీ ప్రాంతం కాబట్టి ఆ వీధులన్నీ మీకు తెలుసు, మీరు చేస్తేనే మరి బాగుంటుందన్న ఒక ఆలోచనతో మీకు ఈ యొక్క అంశం ఇవ్వబడింది. గోనపాలెం ప్రాంత ప్రజలందరూ రక్షణ పొందులాగున ఆ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. స్తుతులు స్తుతులు స్తోత్రాలు తండ్రి, మిమ్మల్ని ప్రేమ చేత కృప చేత ప్రభువా మమ్మల్ని దీవిస్తూ ఆశ్రయిస్తూ మాకు ఇంకొక మారు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభువా. తండ్రి ఇదిగో శామ్ ఇజ్రాయెల్ గారి టీమ్ తో ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు తండ్రి ఇదిగో అనేక మంది నశించిపోతున్న వారికి మరొకసారి నీ యొక్క వాక్యం ద్వారా తెలియజేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. ఆనాటి నుండి నేటికి చూసుకున్నట్లయితే తండ్రి దేవ కరోనా ఇబ్బందులతో వాళ్ళు కొట్టుమిట్లాడుతున్నారు తండ్రి. అనేకమైనంత మంది ఆ యొక్క ప్రాంతాల్లో కరోనా బారిన పడి ఎంతో మంది మరణించి ఉన్నారు ప్రభువా, జ్ఞాపకం చేసుకుంటున్నాం. నశించిపోతున్నారని తెలియచేస్తున్నాం తండ్రి. తండ్రి నీ కాపుదలను వారి మీద నీ కనికరమును పంపించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎటువంటి తండ్రి నష్టపోకుండా తండ్రి దేవ ఆత్మీయమైన విషయాల్లో నష్టపోకుండా వారి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. క్రైస్తవులుగా అనేక మంది ఉంటున్నప్పటికీ కూడా తండ్రి ఇదిగో సువార్త ప్రకటించలేనటువంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. వారి మీద నేటికి విజయాన్ని మాకు అనుగ్రహించి నడిచినందుకు నీకు వందనాలు తండ్రి. నాలుగు సంఘాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తండ్రి నీ అద్భుతమైన కృపను అనేక మంది విశ్వసించడానికి కృపను వారికి అనుగ్రహించండి. నీ అందరి విశ్వాసంతో ఎదగడానికి కృపను వారికి దయచేయమని అడుగుతున్నాం. మరి నేటి దినం అయితే తండ్రి ఏ ఒక్కరు చర్చిని తెరవలేక తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గృహాల్లో ఉంటూ ఆరాధన జరుపుకునే పరిస్థితిలోకి మేము మార్చబడ్డామని తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి నీ కృపను మాకు పంపించండి. శ్రీకాకుళంలో కరోనా విజృంభించకుండా తండ్రి తగిన జాగ్రత్తలు కలిగి ఉండడానికి కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. ఆనాడు చేసిన సువార్త ప్రకారం తండ్రి ఏ కొంతమంది అయినా విశ్వసించే కృపను వారికి దయచేయండి. వారి యొక్క చెవులకు నీ స్వరం వినబడులాగని కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. దావి ప్రాంతాల్లో ఇంతకు ముందే అద్భుతంగా క్రిస్టియన్స్ ఉన్నప్పటికీ కూడా నేటి దినాల్లో కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తండ్రి. విశ్వాసము లేని క్రైస్తవులు అక్కడ కనిపిస్తున్నారు తండ్రి. ఇదిగో భారము లేనటువంటి వారుగా, చెలించి హృదయము కలిగినటువంటి వారుగా అనేక మంది ఉన్నారు ప్రభువా. వారి పట్ల నీ కృపను చూపించండి. హైందవులుగా ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి దేవ ఆకర్షించుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. ఈ విషయాల్లో భారభరితంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని తండ్రి దేవ కృపను అనుగ్రహించి నడిపించండి. విశ్వాసముతో సేవ చేస్తున్న నీ బలాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నీ చిత్తం అయితే మరొకసారి తండ్రి ఇదిగో ఈ యొక్క టీంతో మరొకసారి ఈ ప్రాంతంలో సువార్త జరిపించే కృపను మాకు దయచేయండి తండ్రి దేవ. అలాంటి వ్యక్తులు అనేక మంది లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభువా తండ్రి. ఈ ప్రాంతంలో చేస్తున్న సేవా భారమును బట్టి నువ్వు చూస్తున్నావు, నీకు తెలుస్తుంది తండ్రి దేవ. తండ్రి ఇదిగో విశ్వాసంతో నడిచేటటువంటి వారి కృపను దయచేయండి తండ్రి. మేము చేస్తున్న ప్రతి పరిచర్య భారంతో చేసిన ప్రతి పనిని నీ చేతి అప్పగించుకుంటూ త్వరగా యేసు దేవుని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ పాస్టర్ గారు, హర్షకిరణ్ గారు. మరి కూడా మరి మా యొక్క మరి ఇన్విటేషన్ మన్నించి చక్కగా కొన్ని మాటలు చెప్పారు, ప్రార్థన చేశారు. మీకు మా సువార్త టీం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో ప్రదీప్ గారు మన మధ్యలో ఉన్నారు, వారు ఒక ప్రార్థన అంశం మీద ప్రార్థన చేస్తారు. మనం సువార్త ప్రకటించడానికి ద్వారాలు ఇప్పుడు అన్ని క్లోజ్ అయిపోయాయి, మళ్ళా దేవుడు ద్వారాలు తెరువులాగున మరి ప్రదీప్ గారు మరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రదీప్ గారు
ద్వారాలు అన్ని క్లోజ్ అయిపోయినాయి. కరోనా దృష్ట్యా కానీ గవర్నమెంట్ దృష్ట్యా కానీ అది ఇచ్చిన అంశం మీదే క్లుప్తంగా మరి మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. స్తోత్రములు స్తోత్రములు దయగల మా ప్రభా, నీ పాదములకు వెళ్ళేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల మా తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన తండ్రి, ఈ భయంకరమైనటువంటి తండ్రి నా ప్రభా, ఈ కరోనా యొక్క సమస్యల నుండి నా తండ్రి మమ్మల్ని నిలిపి నా తండ్రి ఇటు రీతిగా నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి నీ కృప అనుగ్రహించినావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల మా తండ్రి, మరి ఒకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ భయంకరమైనటువంటి పాండమిక్ నా తండ్రి సిచ్యువేషన్లో నా ప్రభా నీ సువార్తను ప్రకటించాలని మేము ఆశ కలిగినప్పటికీ నా తండ్రి, మేము వీధుల్లోకి వెళ్ళి నా ప్రభా సువార్త ప్రకటించలేని స్థితిలో మేము ఉన్నప్పటికీ నా తండ్రి, ఇటు రీతిగా నా తండ్రి ఈ జూమ్ ద్వారా నా తండ్రి మేము అందరూ కలుసుకుని మరొకసారి మమ్మల్ని మేము హెచ్చరించుకుంటున్న తండ్రి, దీనికి ప్రోత్సహించడానికి అనేక మందిని మేము పిలవడానికి మీకు కృప చూపించమని అడుగుతున్నాం. దీని ద్వారా మా స్నేహితులను, బంధువులను, మిత్రులను ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానించినప్పుడు వారు రావడానికి మీకు కనిక్రమ చూపించమని అడుగుతున్నాను. వారు కూడా మాతో పాల్గొన్న తండ్రి, మీ యొక్క వర్తమానమును విని, నీ పాటలు విని, నీ యొక్క ప్రార్థన నేర్చుకున్న ప్రభా, నీ రక్షణ భాగ్యము అనుగ్రహింపమని అడుగుచున్నాను తండ్రి. నీ రక్షణ భాగ్యం పొందుకున్న తండ్రి, నిత్య జీవమును ఎరిగి వారిగా ఉంచమని అడుగుచున్నాను. దయగల మా ప్రభా, మరి నీ చిత్తమైతేన తండ్రి ఈ యొక్క సమస్య నుండి మమ్మల్ని లేవనెత్తిన ప్రభా, నీ సువార్తను ప్రకటించి వారముగా మరి సమస్తమును మీ ఆధీనములో ఉంచుకున్న తండ్రి, చీకటి అంధకార శక్తులను బంధించి ఇదిగో నా ప్రభా మరి ఒకసారి మేము వీధుల్లోకి వెళ్ళిన ప్రభా, నీ యొక్క శుభవర్తమానమును నా తండ్రి తెలపడానికి, నీ వర్తమానమును పంచడానికి కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. మాకు అవకాశాలు ఎక్కడ ఉన్నాయో నా తండ్రి, ఏ విధంగా సువార్త చేయవని మాకు నేర్పించి నడిపించమని, ఈ సువార్త కూడికల్లో నా తండ్రి పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించమని, మరి ప్రత్యేకంగా నా తండ్రి దినాశీర్వాదంతో నింపమని, ఏ తెగులు మా గుడారంలో సమీపించకుండా మీ కాపుదల క్షేమంతో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ అండి ప్రదీప్ గారు. ఈ సమయంలో మరొక ప్రార్థన అంశం ఉందండి. మరి కరోనా బారి, కరోనా వల్ల చాలా మంది సేవకులు, మరి శ్వాసులు, మరి మరి దేవుని ఎరగనంటి వారి వారు కూడా ఈ కరోనా బారిన పడి ఎంతో సఫర్ అవుతున్నారు. అల్లకల్లోలంగా ఉంది మన భారతదేశం అంతా కాకుండా ప్రపంచ యావత్తు కూడా ఈ కరోనా వ్యాధితో ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ కరోనా వ్యాధి నుండి ప్రజలు మరి విడుదల పొందలాగన, మరి అందరూ స్వస్థత పొందలాగన, మరి మన మధ్యలో ఉన్నటువంటి తెనాల నుంచి జాయిన్ అయినటువంటి సుకన్య మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. సుకన్య, ఇదే అంశం మీద క్లుప్తంగా చేయాలి. తెనాల నుంచి సుకన్య. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ, జీవం కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, నీ గొప్ప నామం బట్టి, నీ మహిమకరమైన నామం బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు దేవ. ఎందుకు పనికిరాని వారం నాయన, ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచావు తండ్రి నాయన. ప్రపంచమంతా ఈ మరి కరోనా వైరస్ తో గడగడ వండికిపోతుండగా తండ్రి, ఈ భయంకరమైన రోజుల్లో కూడా మాకు దయచేసిన క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు దేవ. నాయన, ప్రార్థన చేయడానికి ఇచ్చి నీ గొప్ప ధన్యతను బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు దేవా. నాయన, ప్రపంచమంతా తండ్రి మరి కరోనాతో ఎంతో బాధపడుచున్నారు నాయన తండ్రి. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి తండ్రి నాయన. ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో వారిని ఒక్కసారి మీరు ముట్టండి, ముట్టండి, ముట్టండి తండ్రి. ఎంతో మంది తండ్రి నాయన పడకల్లో ఉన్నవారు ఉన్నారు తండ్రి, హాస్పిటల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ లేక ఎంతో బాధపడుతున్నారు నాయన. భయంకరమైన దినాలు తండ్రి నాయన. తండ్రి, కల్వరి సిలువలో మీరు చిందించిన రక్తాన్ని బట్టి మాకు స్వస్థత తండ్రి. అటువంటి స్వస్థతను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి మని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఏ తెగుళ్ళు మీ గుడారాన్ని సమీపించదన్నావు నాయన తండ్రి. ఏసై, సహాయం చేయండి, సహాయం చేయండి. ఆ రీతిగా ప్రతి ఒక్క గృహము చుట్టూ మీరు అగ్నికంచె వేయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి నాయన. ఎంతో మంది కుటుంబాలు నాయన వైరస్ సోకి ఎంతో బాధపడుచున్నారు తండ్రి. అనారోగ్యాలతో, అస్వస్థతతో, ఎంతో వ్యాధులతో బాధపడుచున్నారు తండ్రి. ఒక్కసారి వారందరినీ జ్ఞాపకం చేసుకునండి నాయన. వైద్యులు నాయన మీ జ్ఞానంతో నింపండి. పరమ వైద్యుడివైన దేవ నాయన, స్తోత్రం, స్తోత్రం. సహాయం చేయమని ప్రార్థన చేయించిన కరోనా సోకిన ప్రతి వ్యక్తిని నాయన ఇప్పుడే తండ్రి మీ గాయపడిన హస్తాన్ని వారి మీద ఉంచండి. ఇప్పుడే వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి నాయన యేసు నామంలో తండ్రి నాయన సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ స్వస్థతను దయచేయమని మీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సుకన్య. మరి ఈ సమయంలో ఎస్తే రాణి గారు ఉన్నారండి, పాస్టర్ గారు, ఎదురు నర్వా పాస్టర్ గారు, ఎస్తే రాణి గారు. అయితే విజయ్ బాబు గారు
విజయ్ బాబు గారు మీరు ఒక ప్రార్థనాంశాన్ని తీసుకోవాలి. భారతదేశ ప్రజల యొక్క దేశంలో ఏర్పాటు మన దేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటి దేశ నాయకుల్ని అధికారుల్ని వారికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి పరిపాలన దేశ ప్రజలకు ఇవ్వలాగున మరి ఈ దేశాన్ని దేవుడే కాపాడులాగున మరి మీరు ఒక ఇచ్చిన అంశం మీద క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. విజయ్ బాబు గారు, బ్రదర్ విజయ్ బాబు గారు, వెల్కమ్ సార్. ఆనంద్ గారు, మా మదర్ ఉన్నారండి, మదర్ తో చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభ, కృపామేడ, దయామేడ, ఆశ్చర్యకరుడ, అద్భుత శక్తి గల దేవ, నాయన ప్రభ, మా సృష్టికర్త, మా సృష్టికర్త, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము నాయన ప్రభ. తండ్రి తండ్రి యొక్క సభాదినము నాయన, నాయన మీ యొక్క ఆరాధనలో నాయన అనుకోకుండా నాయన నాకు ఇటువంటి తరుణం దయచేసిన గొప్ప దేవ, మీరు గొప్ప దేవుడే, మీరు గొప్ప దేవుడే నాయన. మీ స్తుతులు స్తోత్రములు, మీ కార్యములు ఆశ్చర్యములు ప్రభు నాయన. నాయన మాకు అగమ్య గోచరముగా ఉంటాయి నాయన మీ పనులు తండ్రి. నాయన మీ స్తోత్రం ప్రభు. ఇదిగోండి నాయన కరుణాభారిన ప్రభ, ప్రభ మహమ్మారిన తండ్రి, మీ యొక్క నాయన, నాయన నాయన మీ యొక్క అద్భుత శక్తి గల హస్తములతో నాయన నాయన బంధించి వేయండి ప్రభ, ప్రభ, ప్రభ. ప్రపంచమంతా అల్ల కల్లోలంగా ఉంది నాయన. నాయన తల్లిని కోల్పోయి బిడ్డలు, బిడ్డలను కోల్పోయి తల్లిలు నాయన, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏ అండా లేకుండా అందరూ కోల్పోయి ప్రభ, ఎవరు చూస్తారు నాయన, ఎవరు వింటారు నాయన వారి యొక్క రోదన తండ్రి. తండ్రి మీరే నాయన, అందరికీ మీరే ప్రభ, ఎందుకంటే మా సృష్టికర్త, మమ్మల్ని సృష్టించిన వారు మీరు ప్రభ. ప్రభ మీరు ఆలకించండి, మీరు శాంతించండి, కోపగించకండి నాయన. నాయన అందరము దౌర్భాగ్యులమే, అందరము తప్పిదం చేసిన వాడు అందరము పాపులమే నాయన. క్షమించి తండ్రి, 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 మీ పాదములను పట్టి బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. నాయన, నాయన మా అందరి ప్రార్థన వినండి నాయన. విని ప్రభ ఈ కరోనా మహమ్మారిని నాయన బంధించండి ప్రభ. నజరేయుడని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా, యేసయ్యా మా ప్రార్థన వినే పావునుడా, మీకు స్తోత్రములు నాయన. వింటున్నారు మా ప్రార్థనలు, చూస్తున్నారు మా ప్రతి పనులు నాయన. నాయన కనికరం చూపండి, దయ చూపండి నాయన. మీరొక్కరే ఈ పని చేయగలం నాయన శక్తిమంతులు ప్రభ. ఎవ్వరు లేరు నాయన, ఇలా చేసేవారు ఎవ్వరు లేరు తండ్రి. నాయన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త మీకు స్తోత్రములు నాయన. నాయన, నాయన ప్రభ కరుణ మహమ్మారి బంధించి ప్రభ నాయన ఈ యొక్క మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడమని వేడుకుంటున్నాం నాయన. నాయన హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు కూడా మీరు దర్శించి వారిని నాయన క్షేమంగా వెళ్ళకి నడిపించండి. సహాయం చేస్తున్న వైద్యుల్ని నాయన, మా నర్సెస్ ని నాయన, వార్డ్ బాయ్స్ ని అందరినీ ప్రభ మీరు కరుణించి కటాక్షించి కాపాడమని వేడుకుంటున్నాము నాయన. ప్రభ నాకు ఇటు తరుణం ఇచ్చిన దేవ మీకు స్తోత్రములు. ఈ యొక్క కూడికను బహుగా ఆశీర్వదించమని, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జీవించమని ఇచ్చిన ప్రార్థన మీ పాదసన్నిధి చేర్చుకొనమని రానయ్యన నదుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున బ్రతిమాలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అలాగే మనకి సల్మాన్ పాస్టర్ గారు లైన్ లోకి వచ్చినట్టున్నారండి జూమ్ లోకి. అయితే వారు ఒక పర్మిషన్ అడిగారు. యాక్చువల్ గా ఈ రోజు వస్తానని చెప్పారు. నిన్న వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రాత్రి ఉదయం కూడా భయంకరమైన పెయిన్స్, జ్వరము, తలనొప్పి వస్తుంది. నేను జాయిన్ అవ్వలేకపోవచ్చు అని చెప్పారు. ఒకవేళ మధ్యలో ఒకసారి జాయిన్ అయ్యారు, వారి ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేయాలి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించుకోవాలన్నాం. పాస్టర్ గారు మీరు చేస్తారండి ఆఖరి ప్రార్థన. సరే సరే. సల్మాన్ గారు చాలా పెయిన్ఫుల్ గా ఉన్నారు, వారి వరకు ప్రార్థన చేయండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించుకుందాం. ఎంపీ రావు గారు కూడా ఉన్నారు. ఎంపీ రావు గారు మీకు వెల్కమ్ అండి. పాస్టర్ గారు విషయం ఒకసారి ఎంపీ రావు గారిని తర్వాత కొన్ని విషయాలు చెప్పాలి ఆఖరి ప్రార్థన చేసేటప్పుడు. ప్రైజ్ లాడండి సిస్టర్ అన్నారా.
అమ్మ చాలా సంతోషమ్మా, మీరు జాయిన్ అవ్వడం చాలా అద్భుతం. అమ్మ బాబు పాప ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఇక్కడే ఉన్నారండి, వచ్చేసారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మా? వర్క్ ఫ్రమ్ హోమ్ అవునండి, అంటే పాప కాలేజ్ ఉంది, బాబుకి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఓకే అమ్మా, సంతోషం. శైలజ గారు కూడా ఉన్నారు, ఒకసారి విష్ చేయండి. ఓకే అమ్మా, శైలజ గారు ప్రైజ్ రాడమ్మా. అమ్మా బాగున్నారా? మైక్ ఆన్ చేసుకోండి అమ్మా. సిస్టర్స్ ప్రైజ్ లార్డ్, థాంక్యూ ఫర్ ద ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ ఫోన్ ప్రైజ్ లార్డ్ అండి. మీ ఫోన్ అడ్డుగా పెడితే పెద్దగా కనిపిస్తారు, ఇలా ఇలా అడ్డుగా పెడితే అది అంతే అంతే. వండర్ఫుల్, ఏం మళ్ళీ అంతే, అలా అమ్మా అలా ఉంచండి. వండర్ఫుల్ అమ్మా, ఓకే చాలా సంతోషం అమ్మా. అందరూ జాయిన్ అయ్యారు ఈసారి కూడా. మనం సువార్త ఇలాగ సువార్త కోసం ఆశ కలిగి మాట్లాడుకుంటే హఠాత్తుగా దేవుడు ద్వారా తెరిచేస్తాడు. మనం మళ్ళీ మునుపటిలాగే మాస్కులు లేకుండా కూడా వెళ్ళే అవకాశం ఉంది. మాస్క్ లేకుండా ఫ్రీగా, అంతకు ముందు ఎలాగైతే మనం 50 మంది 100 మంది వెళ్ళాము, అలా చేసే అవకాశం దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ ఆశతో మనం ఇది చేద్దాం. ఎవ్రీ సండే ఈవినింగ్ మనం తప్పకుండా కలుద్దాం, రెండు మాటలు మాట్లాడుకుందాం, రెండు వీడియోలు చూద్దాం, ఒకసారి ఆ ఆరిపోయిన సువార్త జ్వాలను వాళ్ళు వెలిగిద్దాం. మనం బాధ్యతతో మనం ఎక్కడ ఎక్కడెక్కడ ప్రాంతాల్లో సువార్త చేసినా అది జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. నేను ఒకసారి ఏం చేస్తాను అంటే మన ఫోటోలన్నీ ఒకసారి తీస్తాను, తీసి అది కూడా డిస్ప్లే చేస్తాను. చాలా అద్భుతమైన రోజులు అవి. అయితే అప్పుడు మనకు తెలియలేదు, మనకి ఓ బోల్డ్ ఉంది కదా అనుకుంటున్నాం, కానీ ఫ్యూచర్ లో ఇది ఆగిపోతుంది, అడ్డొస్తుంది అనే విషయం మనకు తెలియకుండా అయినప్పటికీ మనం బాగానే చేసాం. మనకు తెలిసినా తెలియకపోయినా మనం సువార్త బాధ్యతతో చేసాం. దేవుడు మనల్ని కరుణిస్తాడు, మళ్ళీ అవకాశం ఇస్తాడు నేను ఆశతో ఉన్నాను. అసలు యాక్చువల్గా మొన్న ఎవరింటి దగ్గర నిలబడి అక్కడ సువార్త చేద్దాం కూడా ఆనంద్ గారు అనుకున్నాం, కాబట్టి కరోనా ఎక్కువైపోయి కాబట్టి ఆ సాహసం చేయలేపాం. అట్లీస్ట్ అలాగైనా మనం చేస్తాం. ఇదంతా అయిన తర్వాత మనం ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు నిలబడి అటు వారానికి ఒక ఇంటి దగ్గర నిలబడి సువార్త చేద్దాం, మనం ప్రార్థన చేసుకుందాం, తప్పకుండా ఫిజికల్ గా కూడా మనం కలుద్దాం, దేవుడు అవకాశం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఓకేండి, రామకృష్ణ గారు మీకు వందనాలండి. అలాగే అమృతరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. మీకు మొబైల్ లేకపోయినప్పటికీ కూడా మీ అబ్బాయి గారు మొబైల్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యారు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అందరినీ పాస్టర్ గారు మీరు పలకరించారా? అదే లాస్ట్ లో ప్రార్థన అయిన తర్వాత పలకరిస్తా. ఓకే ఓకే, స్తోత్రం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజు మాకు ఇచ్చిన ఈ రెండో మీటింగ్ పట్టి స్తుతిస్తున్నాను. ఆనంద్ గారికి ఓపిక పట్టి సంతోషం పట్టి నీకు వందనాలు. అఖిల్ బాబుకి ఆపరేషన్ అయినప్పటికీ ఒక పక్కన ఇంట్లో బాధ ఉండేటప్పటికీ నీ మీద ప్రేమతో, సువార్త మీద ప్రేమతో మరి వారు పూనుకొని ఇంత కార్యక్రమం జరిగించడానికి ఇష్టపడ్డానికి స్తుతిస్తున్నా తండ్రి. వారు దీవించు, అఖిల్ బాబుకి సంపూర్ణ స్వస్థ ప్రసాదిస్తండి. మా కుటుంబ సభ్యులందరూ కుటుంబ భద్రపరచు. మరి ప్రకాష్ గారు ఏవి ప్రకాష్ గారు పడి స్తుతిస్తున్నాను, వారు ఇచ్చిన ఈరోజు పంచుకున్న వాక్యం పడి స్తుతిస్తున్నాను. పాప మరి చక్కగా వాక్యం చదవగలిగింది, ఆ పాపను దీవించు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అమృతరాజు గారు పడి స్తుతిస్తున్నాను, వారి కుటుంబాలు దీవించి ఆశ్రయించు ప్రభు, నీకు వందనాలు. రామకృష్ణ కుటుంబం పడి స్తుతిస్తాను, వారు దీవించి ఆశ్రయించు ప్రభు. మరి ప్రదీప్ గారు పట్టి స్థుతిస్తాను తండ్రి, వారు దీవించి కృపలో భద్రపరచు. ఆయన విజయబాబు గారు పట్టి స్థుతిస్తాను తండ్రి, వారి కుటుంబ సభ్యులు బట్టి, వారి తల్లి గారు పట్టి స్థుతిస్తాను తండ్రి. ఆయన నీకు వందనాలు. మరి ప్రభ ఎంపీ రావు గారి కుటుంబం పట్టి స్థుతిస్తాను తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. ఆయన హర్షకి బాబు హర్షకులను బట్టి తన కుటుంబ సభ్యులు బట్టి స్థుతిస్తాను తండ్రి, నీకు వందనాలు. శైలజ కిషోర్ గారు బట్టి స్థుతిస్తాను తండ్రి, ఆయన నిన్ను స్థుతిస్తూ గర్భపరుస్తాను తండ్రి. అలాగే వారి కుటుంబాన్ని దీవించాలి. సుకన్య బట్టి స్థుతిస్తాను, వారి కుటుంబాన్ని దీవించండి. మరి ఈ రోజు ప్రభ ఇంకా ఎవరెవరైతే జాయిన్ అవ్వారో, ఆశపడి కూడా జాయిన్ అవ్వలేకపోయారో, వారిని దర్శించండి, వారికి మరొక అవకాశం ప్రసాదించండి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి ప్రతి వారం ఈ విధంగా మేము కూడుకొని సువార్త జ్వాలను మరి ప్రచురింప చేసుకుంటూ మేము ఇచ్చే అవకాశం కోసం ఆశగా ఎదురు చూడడానికి సహాయం దయచేతండి, నడించిన నీకు వందనాలు ప్రభా. మా ఇంకా మిగతా వారందరూ అవకాశం తీసుకుని ఈ విధంగా ప్రార్థనలో పాల్గొనే కృప దయచేయమని మా ప్రభుని ప్రియ రక్షణ యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతి మారు ప్రార్థిస్తున్నాము తండ్రి. అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి గణ్యోని సహవాసము, శాంతి సమాధానం అందరికీ తోడేమిటి వర్తిల్ల చేయను గాక. ఆమేన్. దేవుడు లోకమును
ఎంతో ప్రేమించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడేగా పుట్టిన విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నీచ జీవము పొందును దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ప్రదీప్ ప్రదీప్ గారు వెళ్ళిపోయారండి ప్రదీప్ గారు ఏదో బిజీగా ఉన్నారండి గెస్ట్ లవర్ వచ్చారట ఓకే ఓకే ఇప్పటికి కూడా కొంచెం జాయిన్ అయ్యారు కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లో ఓకే ఓకే వందనాలు విజయబాబు గారు వందనాలు అమ్మగారు విజయమ్మ గారు వందనాలు వందనాలండి ప్రకాష్ గారు వందనాలమ్మా నమస్తే అండి ఎంపీరావు గారు మన సైజా కిషోర్ గారు ప్రైజ్ రాడ్ సుకన్యమ్మ ప్రైజ్ రాడ్ నెక్స్ట్ సండే మళ్ళీ కాకపోతే అంతకు ముందు అమృత గారికి నాకు టీ తాగకపోతే కాపం వచ్చేసేది ఇప్పుడు టీ సీలే ఎవరు టీ లాడ్ పెట్టుకోండి బెటర్ అమృత సార్ మీరు ఒక టీ పక్కన పెట్టుకోండి లాస్ట్ లో టీ తాగండి మరి ఇప్పుడు తీసుకోరా తీసుకున్నా నాకు వద్దులే క్లోజ్ చేద్దామా సువార్త పూర్తయిన వెంటనే షాలెం ఇజ్రాయల్ గారు నాకు ఒక రిక్వెస్ట్ పెడతారు టీ మాత్రం నేను తాగను అమృతరాజు గారికి టీ మాత్రం ఏర్పాటు చేయమని నాకు సువార్త ప్రారంభానికి ముందే చెప్తా ఉంటారు నేను ఎవరు పెడతారా టీ అని అడుగుతాను లేదంటే ఎప్పుడైనా సరే పర్చేజ్ చేసైనా సరే తీసుకొచ్చి ఏర్పాటు చేసేవాడిని పాస్టర్ గారికి బాగా గుర్తుంది టీ వందనాలు వారు ఆ వయసులో కూడా మరి అమృతరాజు గారు సువార్త చేయటానికి దేవుడు ఎంతగానో వారిని వాడుకున్నారు వారికి ఇంకాను దేవుడు మంచి ఆరోగ్యం ఆయుష్ని ఇవ్వాలని మరి కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను కార్యక్రమాన్ని ముగిద్దాం మాస్టర్ గారు క్లోజ్ చేస్తాను థ్యాంక్ యూ ప్రైజ్ మనం ఆరు ఆరున్నరకి స్టార్ట్ చేస్తాం కానీ ఆరున్నరకి జాయిన్ అయితే సరిపోతుంది ముందుగా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు పర్లేదు ఎందుకంటే అందరికి ఇటు వాల్యుబుల్ టైం 7:30కి క్లోజ్ చేస్తాం ఇలా కబుర్లతో ఒక 5-10 నిమిషాలు ఎక్స్ట్రా అవ్వచ్చు అంతే ఒక 8 నిమిషాలు ఎక్స్ట్రా అయిందండి ఈ రోజు ఎందుకంటే కొంతమంది లేట్ జాయిన్ అవటం వల్ల నెక్స్ట్ టైం మనం సమయాన్ని పాటిద్దాం కరెక్ట్ గానే 7:30కి క్లోజ్ చేద్దాం థ్యాంక్ యూ ఎండ్ చేస్తామండి ప్రోగ్రామ్ గుడ్ నైట్ అండి అందరికి థ్యాంక్ యూ